రైతుల స్పష్టీకరణ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుండా భూములు అమ్ముదామంటే అమ్ముకుంటామంటే అంగీకరించేది లేదని ఆ ప్రాంత రైతులు స్పష్టం చేశారు. చీకటి జీవోళ్ళు ఒప్పందాలు న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చింది ప్రభుత్వం, నాయకులు వాళ్ళ ఇష్టానుసారం అమ్మకానికి పెట్టడానికి కాదు. గతంలో కూడా ప్రభుత్వం ఇదే తీరుగా వ్యవహరిస్తే కోర్టు ద్వారా అడ్డుకున్నాం, మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని 6 నెలల్లో అభివృద్ధి చేయాలని కోర్టు తీర్పు ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదంటూ ఉద్యమం. ఇక్కడ ఆ అభివృద్ధి కోసమే అమ్ముతానని కదా అంటుంది. ఇంతకుముందు కూడా అమ్మి అభివృద్ధి చేస్తామని చెప్పినప్పుడు అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ప్రత్యేకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక రాజధాని అనేది అక్కడ రైతుల పేరుతో ఉన్నటువంటి ఉద్యమకారులు ఇష్టం వచ్చినట్టు నడవాల్సిందేనా? ఏం చేయాలి? ప్రతి దానికి కూడా ఇలాగే మొత్తం అమరావతి ఎదుగుదలని మరి ఎవ్వరూ జరగొట్టక్కర్లేదు. అక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి వాళ్ళతో ప్రాబ్లం లేదు, అసలైన ప్రజలతో. కావాలని రాజకీయాల కోసం ముందుకు వచ్చేటువంటి వాళ్ళతోనే ప్రాబ్లం. వాళ్ళు ప్రతిదీ కూడా అదేదో పల్లెటూరులో పంచాయతీలో నా ఇష్టం వచ్చినట్టు నడవాలన్నటువంటి విధంగా ఒక రాజధాని రాష్ట్ర రాజధాని అంతా కూడా వాళ్ళు చెప్పినట్టే నడవాలనుకుంటే అదే ప్రజలకు నచ్చట్లేదు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు అది అర్థం చేసుకోకపోతే కనుక అదే సమస్య అవుతుంది. ఇకపోతే